మొదటికి మన భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అయితే మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా అందుబాటులో ఉన్నారు. సో అక్కడ జరుగుతున్న అప్డేట్ ఏంటంటే, పాల్వంచ మండలం నాకర్ వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ గతేడాది కూడా తిరక్కు ముందే ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రజాధనం దాదాపు 12 కోట్ల 40 లక్షల రూపాయల ప్రజాధనం కూడా నీటిలో కొట్టుకుపోయిందంట అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అయితే దీనిపై ఎవరు కూడా పర్యవేక్షణ లోపం వల్లే చెక్ డ్యామ్ చెక్ కొట్టుకుపోయిందని అయితే అక్కడ అధికారుల విమర్శలు వెలువెత్తుతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైదార్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. 2021 సంవత్సరంలోని ఈ యొక్క కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి గోదావరి నదికి వెళ్ళేటువంటి ఈ యొక్క అలుగు ఏదైతే ఉందో, అలుగులో రైతులకు ఉపయోగపడే విధంగా భూగర్భ జలం పెంపొందించేందుకు, అలాగే పశువులకు, అలాగే మేకలకు, ఇలాంటి జంతువులకు, మూగ జీవాలకు తాగునీరు అందించేందు ఉద్దేశంతో ఈ యొక్క ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చెక్ డ్యామ్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. దాదాపు 12 కోట్ల 47 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క 2021-2022 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో, ఆ వరదలకు ఈ యొక్క చెక్ డ్యాము పూర్తిగా తునా తునుకలై నీటిలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగింది. అంటే దీన్ని చూస్తే ఈ యొక్క వరద వచ్చేటువంటి ఉధృతి ఏదైతే ఉందో, ఈ యొక్క అంటే ఎస్టిమేషన్ వేయడంలో అధికారులు వైఫల్యం చెందారా, లేక అక్కడ నిర్మాణం చేపట్టినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ నాణ్యతా లోపాలతోటి నిర్మించడం వల్ల జరిగిందంటారా? అంటే ఏది ఏమైనప్పటికీ 12 కోట్ల 47 లక్షల రూపాయలు మాత్రం ప్రజాధనం ఈ యొక్క గోదావరి ప్రవాహంలో కలిసింది అనటంలో ఏది ఏ విధమైన సందిగ్ధం లేదు. అది అలాంటి ఈ యొక్క ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి వారు అధికారులు కావచ్చు, లేకపోతే కట్టినటువంటి కాంట్రాక్టర్ కావచ్చు, వచ్చినటువంటి అంటే ప్రతిపక్షాలు నాటి ఆ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వచ్చి చూసి వెళ్ళారే తప్ప ఎవరు కూడా దాని మీద కన్నేసి ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా తక్కువే ఉన్నట్టుగా రైతులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇకనైనా ఆ యొక్క నిర్మాణాన్ని మళ్ళీ తిరిగి చేపట్టు చర్యలు చేపట్టాలి. అలాగే నిర్మాణం కొట్టుకుపోవడానికి గల కారణం అధికారులు వైఫల్యం చెందారా, అంటే ఆ యొక్క వరద వచ్చేటువంటి ఉధృతిని ఎస్టిమేషన్ వేయడంలో అధికారుల వైఫల్యం చెందారా, లేక కాంట్రాక్టర్ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్ల జరిగిందా అనేది కూడా విచారించి ఆ యొక్క బాధ్యులైనటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రాంత రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, ఇరిగేషన్ అధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నారు? ఏడాది కాకముందే అయితే బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. సో ఇరిగేషన్ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళు అసలు ఎందుకు జరిగిందో చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే ఇంతవరకు కూడా ఆ ఛాయకి అధికారులు వచ్చినటువంటి సందర్భము వచ్చి చూసెళ్ళారు తప్ప ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే తప్ప ఈ యొక్క పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా పట్టించుకోవడంలో వైఫల్యం చెందారని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రాంత ఏది కిన్నెరసాని అలుగు ఆయకట్టు ప్రజానీకం రైతులు అందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, దీనికి అసలు పూర్తిగా బాధ్యులు ఎవరు? ఎక్కువగా మనం చూస్తున్నాం ఇరిగేషన్ మీద అయితే ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా కొంతమేర దృష్టి పెట్టింది. సో దీనికి బాధ్యతలు ఎవరు? వీళ్ళని పట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఉదాహరణకి చూసుకున్నట్టయితే వరుణ్, ఇప్పుడు 12 కోట్ల 47 లక్షల రూపాయలు వ్యయంతో ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. కానీ ములకలపల్లి అంటే పాలవంచ మండలం పక్కనే ఉన్నటువంటి ములకలపల్లి మండలంలో మూకమావిడి ప్రాజెక్ట్ అనేది ఉంది. నాడు 5 దశాబ్దాల క్రితం ఏదైతే మూకమావిడి ప్రాజెక్టు ఈ యొక్క గిరిజన రైతాంగం కోసం, ఈ యొక్క రైతుల కోసం, ఈ గిరిజన రైతులు వాళ్ళ యొక్క వ్యవసాయానికి సాగుబడికి ఉపయోగించేటువంటి సాగునీటి ప్రాజెక్టును నిర్మించినటువంటి నేపథ్యంలో 2-3 దశాబ్దాలు ఆ యొక్క ప్రాజెక్టు నుంచి నీళ్లు అందించినటువంటి ప్రాజెక్టు తర్వాత కుచించుకుపోయింది. 3,500 ఎకరాలకు దాదాపు నీరు అందించేటువంటి ప్రాజెక్టు సీటు తోటి నిండిపోయింది. ఆ ప్రాజెక్టు కూడా ఈ 9 కోట్ల రూపాయలు చిల్లర ప్రాజెక్టు ఎడమ కుడి కాలువ నిర్మాణాలకు నిధులు ఇచ్చింది తప్ప అంతకంటే ఇక్కడ వాగులో వరద కొట్టుకుపోయేటువంటి దానికి ఈ యొక్క 12 కోట్ల 47 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి
చెక్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టింది. కానీ నాటి నాడు కట్టినటువంటి ప్రాజెక్టు ఈ చెక్కు చెదరలేదు. కానీ ఈ 12 కోట్ల రూపాయలు పెట్టి, 12 కోట్ల 40 లక్షలు పెట్టి నిర్మించినటువంటి ఏదైతే చెక్ డ్యామ్ ఉందో, ఈ చెక్ డ్యామ్ పూర్తిగా తునకలైపోయి ఒక వరదకే తట్టుకోలేక గోదావరిలోకి కలిసిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి ఈ యొక్క ప్రజాధనం వృధా అవుతున్నదని చెప్పేసి ప్రజలు, ఈ యొక్క ప్రాంత రైతాంగం కూడా ఆ ప్రభుత్వం మీద, నాటి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పినటువంటి నేపథ్యం ఉంది. ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వచ్చి చూసి వెళ్ళారు తప్ప, ఫిర్యాదులు చేశారు తప్ప, మళ్ళీ వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఫాలో చేయలేదని చెప్పేసి కూడా ఈ యొక్క కిన్నెర స్వామి అడుగుతూ రైతాంగం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎవరు థ్యాంక్ యూ శ్రీనివాస్. అది చూసుకున్నట్లయితే పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే 12 కోట్ల 40 లక్షలతో కట్టిన నాకారం వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ అయితే పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రజల ధనం కూడా పూర్తిగా కొట్టుకుపోయిందంటూ కూడా ప్రజలు అక్కడ తీవ్రంగా ఆక్రమితం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద డిమాండ్ చేపడుతున్నారు వాళ్ళు. ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపట్టాలి, బాధ్యులను శిక్షించాలని అయితే ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద బ్రేక్.